దురదృష్టవశాత్తు అకాల మరణం బారిన పడిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ ఎస్బికే సాయి జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సాత్వికలు నిరుపేదలకు సహాయం అందించారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఎస్బికే సాయి గతంలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యులుగా వ్యవహరించారు. పలు రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన భూమిక పోషించి దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దశలో ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సాత్వికలు శుక్రవారం కనిగిరిలోని 200 మంది నిరుపేదలకు భోజనం పంపిణీ మరియు ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఎస్బికే సాయి కుమార్తెలు ఐశ్వర్య, సాత్వికలు మాట్లాడుతూ, మా నాన్నగారు మా మధ్య లేనప్పటికీ నాన్నగారు గతంలో పేదలకు చేసిన సేవా కార్యక్రమాలను మరియు మా నాన్న జ్ఞాపకార్థం తాము కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, భాస్కర్, కాశయ్య, వెంకటేశ్వర్లు, రెడ్డి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నాన్న జ్ఞాపకార్థం ఐశ్వర్య, సాత్వికులు చేసిన భోజన సదుపాయాలకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.